తెలంగాణలో క్రమంగా బలోపేతమవుతున్న బీజేపీ ఏపీలో కూడా దూకుడు పెంచే ప్రయత్నంలో ఉంది. ప్రభుత్వ పనితీరును నిరసిస్తూ ఆందోళన కార్యక్రమాలను చేపట్టేందుకు కార్యాచరణ రూపొందించింది. ఇందులో భాగంగా రోడ్ల దుస్థితిపై రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళన చేపట్టింది. విజయవాడలోని మొగల్రాజపురం మధు చౌక్లో బీజేపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి విష్ణువర్ధన్ రెడ్డి ధర్నాలో పాల్గొన్నారు. ఈ ధర్నాలో పెద్ద సంఖ్యలో బీజేపీ నేతలు కార్యకర్తలు పాల్గొన్నారు. ఈ సందర్భంగా విష్ణువర్ధన్ రెడ్డి మాట్లాడుతూ రాష్ట్రంలోని రోడ్లన్నీ అధ్వానంగా తయారయ్యాయని మండిపడ్డారు. రోడ్లు గుంతలమయంగా మారడంలో రోడ్లు ప్రమాదాలు పెరిగిపోయాయని, అనేక మంది ప్రాణాలు కోల్పోతున్నారని అన్నారు. కనీసం గోతులు పూడ్చే పనిని కూడా ప్రభుత్వం చేయడం లేదని దుయ్యబట్టారు. పంచాయతీరాజ్కు కేంద్ర ప్రభుత్వం నిధులు ఇస్తే ఆ నిధులను ఇతర పనులకు మళ్లించారని మండిపడ్డారు. వైసీపీ గాలిలో గెలిచిన పార్టీ అని విష్ణు తీవ్ర వ్యాఖ్యలు చేశారు. ఆ గాలిలోనే హెలికాప్టర్లో తిరుగుతూ ముఖ్యమంత్రి జగన్ గడిపేస్తున్నారని అన్నారు. ప్రజల సమస్యలను రాష్ట్ర ప్రభుత్వం గాలి కుదిలేసిందని విమర్శించారు. 6,000 కోట్లు పెట్టి భూములు కొన్నారని, ఇంతవరకు పేదలకు పట్టాలను మాత్రం పంచలేదని, కానీ కమిషన్లను మాత్రం కొట్టేశారని అన్నారు. ఓవైపు వైసీపీ నేతల ఆస్తులు పెరిగిపోతుంటే మరోవైపు ప్రజల ఆస్తులు మాత్రం తరిగిపోతున్నాయని చెప్పారు. పబ్లిక్ హెల్త్ డిపార్ట్మెంట్ నుంచి చేయాల్సిన పనులు కూడా ఈరోజు 600 నుంచి 700 కోట్ల రూపాయలు ఎస్టీ ఎస్సీ సప్లాన్ బడ్జెట్ కూడా పెట్టిన పరిస్థితుల్లో జగన్మోహన్ రెడ్డి గారు అన్నారు. ప్రాధాన్యత ఈ ప్రభుత్వానికి లేదు. రోజు రాజకీయం రాజకీయం రాజకీయం, ఓట్లు సీట్లు ఇది తప్ప జగన్మోహన్ రెడ్డి గారు ప్రభుత్వానికి మరొకటి పట్టడం లేదు. కాబట్టి ఈ రాష్ట్రంలో భారతీయ జనతా పార్టీ వైసీపీ ప్రభుత్వాన్ని హెచ్చరిస్తుంది. తక్షణం మీరు 18 నెలల్లో ఈ రాష్ట్రంలో వేసినటువంటి రహదారులు ఎన్ని, ఈ రాష్ట్రంలో నిర్మాణం చేసినటువంటి మరమ్మతులు ఎన్ని, ఎంత డబ్బు మీరు ఖర్చు పెట్టారు ఈ 2 సంవత్సరాల్లో దాదాపుగా అనేటువంటి విషయంలో శ్వేతపత్రం విడుదల చేయమని వైసీపీ ప్రభుత్వం హెచ్చరిస్తూ మరోసారి తక్షణం ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం స్పందించి ఈ రహదారుల నిర్మాణం కానీ చేపట్టకపోతే భారతీయ జనతా పార్టీ ఈ ఉద్యమాన్ని ప్రజలతో కలిసి మరింత ముందుకు తీసుకెళ్తామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తాం. రోడ్డు పట్ల రాష్ట్ర ప్రభుత్వం నిర్లక్ష్య వైఖరి, రోడ్ల పట్ల రాష్ట్ర ప్రభుత్వం నిర్లక్ష్య వైఖరి. ఏ ఒక్క రహదారికి సంబంధించినటువంటి కొత్త నిర్మాణం కానీ లేదా పాడైపోయినటువంటి రోడ్ల మరమ్మతులు కానీ ఈ ప్రభుత్వం చేసినటువంటి పాపాన పోలేదు. చివరికి ఈరోజు రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం, జగన్మోహన్ రెడ్డి గారి పార్టీ గాలి తిరిగేటువంటి ఫ్యాన్ పార్టీ. ఆ పార్టీ ఏమో గాలి తిరిగేటువంటి ఫ్యాన్ గుర్తు పెట్టుకొని, జగన్మోహన్ రెడ్డి గారేమో భూమిని వదిలేసి ఆయన కూడా గాలిలో హెలికాప్టర్లు తిరుగుతూ రాష్ట్ర ప్రజలను కూడా గాలికి వదిలేశాడు. దీని కారణంగా రాష్ట్రంలో ప్రజల ప్రాణాలు ఈరోజు రోడ్ల మీద పోతే ప్రజల ప్రాణాలు కూడా గాలిలోకి వెళ్ళిపోతున్నాయి. ఈ రాష్ట్రంలో 18 నెలలుగా దాదాపు రహదారులకు సంబంధించినటువంటి కనీస మరమ్మతులకు టెండర్లు పిలిస్తే ఏ కాంట్రాక్టర్ కూడా వచ్చి టెండర్లు వేసే పరిస్థితి లేదు. కారణం ఏంటంటే అన్ని రాజకీయ కారణాలతోటి ఈ రాష్ట్ర ప్రభుత్వం ప్రజల అభివృద్ధికి సంబంధించిన విషయంలో గాలి వదిలేశారు. పంచాయతీరాజ్ రోడ్లకు కేంద్రం నిధులిస్తే ఆ నిధులను ప్రధానమంత్రి గ్రామీణ సడక్ యోజన పీఎంజేసీ నిధులు కూడా ఈరోజు ఆ పంచాయతీరాజ్ చీఫ్ సెక్రటరీ ఖాతాల్లో వేయకోకుండా ఆ డబ్బులను కూడా ఇతర పథకాలకు మార్చేయడం జరిగింది. రెండోది ఆర్ఎన్బికి సంబంధించినటువంటివి కేంద్ర రహదారులు మాత్రమే పనులు జరుగుతున్నాయి. రాష్ట్ర రహదారులు కానీ గ్రామీణ రహదారులు కానీ గాలి వదిలేశారు. ఈరోజు వీళ్ళు ఎవరు కూడా ఆంధ్రప్రదేశ్లో వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్యేలు మంత్రులు ముఖ్యమంత్రి భూమి తిరగడం లేదు. వీళ్ళందరూ కూడా గాలిలో తిరుగుతున్నారు. అందుకే ప్రజలను కూడా ఈరోజు పాలన గాలి వదిలేశారు జగన్మోహన్ రెడ్డి గారు. కాబట్టి భారతీయ జనతా పార్టీ ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా ఈరోజు అన్ని మండల కేంద్రాల్లో, జిల్లా కేంద్రాల్లో, ఈరోజు రాష్ట్ర రాజధానిలో కూడా ఈ రహదారులకు సంబంధించినటువంటి విషయంలో బీజేపీ ఆందోళన చేసింది.